పేతురు ఆయన తమ్ముడి యొక్క ఆలోచన ఏంటంటే, ఒక 10 చేపలన్నా పడితే అన్నయ్య వదినమ్మకు తీసుకుపోయి ఇద్దాం అన్నయ్య, వదినమ్మ బియ్యం తెచ్చి అంత అన్నం వండి పెడుతుంది, చేపలే లేకుండా వెళ్ళాము అనుకో అన్నయ్య, వదినమ్మ చీపురు కట్ట తిరిగేస్తుంది అన్నయ్య అని రాత్రి అంతా అన్నల తమ్ములు ఇద్దరూ ప్రయాసపడ్డారు. దేని కొరకు? 10 చేపలన్నా పడతాయేమో, 20 చేపలన్నా పడతాయేమో, వల బలంగా ఉంది, బరువుగా ఉంది, చాలా చేపలు పడ్డారు అనుకున్నారు. తీరా చూస్తే సచిన చేప ఒకటి పడింది, 20 కేజీల చేప, కంపు కొడుతుంది సముద్రంలోనే ఆ చేప. ఇంత ప్రయాసపడ్డా ప్రయోజనం లేదే. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, ఆమెన్. రాత్రంతా వెతికినా, రహదారులు వెతికినా ప్రతిఫలమే రాలేదట. మొత్తం మీద వాళ్ళ వేదనే ఆ తర్వాత పండితులు ఈ పాటగా పాడారు. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఎంతో ప్రయాసపడ్డారు, ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ ఉదయమే తగుదునమ్మా అని అంగి ఒకటి వేసుకొని, గడ్డం ఒకటి వేసుకొని యేసు ప్రభు ఆయన దగ్గర ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు అసలే విసిగి వేసారిపోయి గడ్డాలు బీక్కుంటున్నారు, జుట్టు బీక్కుంటున్నారు. వదినమ్మకి ఏం చెప్పాలా అని పేతురుగారు తమ్ముడు బాధపడుతున్నాడు. భార్యకి ఏం చెప్పాలా అని పేతురు బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఏనెళ్ళి, ఇదిగో చేపలు పట్టాలని ఉందా అన్నాడు. పట్టాలని లేక ఏముంటుంది, సముద్రానికి వచ్చింది, వలలు కనపట్టలా, చేపలు పట్టకుండా గాడిదలు గాయటానికి వచ్చామా అన్నట్టుగా చూశాడు పేతురు అతని తమ్ముడు. అయితే పట్టండి చేపలు, రాత్రంతా ప్రయాసపడ్డం చేపలు దొరకలా, పట్టండి చేపలు అంటే ఏ తమాషకు ఉందా నీకు? నీకు తెలుసా చేపలు ఎప్పుడు పడతాయో? రాత్రిపూట పడతాయి చేపలు. ఇది పగలు, ఇప్పుడు చేపలు పట్టంటావేంటి? ఇది బురదగుంటలో చేపలు పట్టేవాళ్ళం కాదు మేము, సముద్రంలో చేపలు పట్టేవాళ్ళం. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పేవారన్న చెవిలో పూలు పెట్టుకున్న వాళ్ళకి అన్నట్టుగా చూశారు. కాదురా, మీకు పట్టాలని ఉందా చేపలు? ఆ పట్టాలయ్యా, నువ్వు ఇస్తావా? నేను చెప్పినట్టుగా వల వేయండి, ఇదిగో ఆ వైపున వల వేయండి, ఆ వైపు ఆశీర్వాదం ఉంది, కుడివైపున ఆశీర్వాదం ఉంది, నేను చెప్పినట్టుగా వల వేయండి, ఆశీర్వాదం ఉందా, నువ్వు చెప్పినట్టు వల వేయాలా అని ఒక వికారపు నవ్వు నవ్వి, అయినా నువ్వు చెప్తున్నావు కనుక మేము వేస్తామన్నారు. నువ్వు చెప్తున్నావు కనుక వీఆర్ రెడీ టు ఒబే అవుతాం, పడకపోతే ఉందని సంగతి అన్నట్టుగా చూశారు. అయితే ఏ చూపు చూసినా వాళ్ళల్లో ఉన్న ఒకే ఒక గుణ లక్షణం ఏంటంటే ఒబేయింగ్, ఒబీడియన్స్, విధేయత. విస్తారం కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధిక కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే విధేయత కావాలి. పేతురు అతని యొక్క సహోదరుడు ప్రభు చెప్పినట్టుగా వల వేశారు, చేపలు పడ్డాయట. ఒబీడియన్స్ వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ చేపలు పేతురు అతని తమ్ముడు మాత్రమే ఇంటికి తీసుకెళ్లకుండా జబదయ్య కుమారులు కూడా దానిలో భాగం ఇచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమపరుద్దాం. హల్లెలూయా.